ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు జియో తరపు నుంచి ఒక బంపర్ ఆఫర్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మీరు 149 అబో ఏ రీఛార్జ్ చేసుకున్నా సరే మీకు ఇన్స్టెంట్గా 149 వన్ మంత్ రీఛార్జ్ అయితే మనకు ఫ్రీగా లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ వీడియోలో విత్ లైవ్ ప్రూఫ్తో సహా నేను ఈ వీడియోలో మీకు రీఛార్జ్ చేసి మరీ చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్రీగా వన్ మంత్ రీఛార్జ్ అనేది వాళ్ళు కూడా చేసుకుంటారన్నమాట. అయితే చూడండి, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా నేను మీకు మైజియో అప్లికేషన్లోకి తీసుకెళ్తాను. తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోండి, మనము గూగుల్ పే నుంచి 149 రీఛార్జ్ చేసినందుకు మనకు 149 రూపీస్ ఇన్స్టెంట్గా రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. కాకపోతే ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఇప్పటి వరకు మీరు గూగుల్ పే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి గూగుల్ పే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ రీఛార్జ్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే ఈ ఆఫర్ మీకు రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ ఆఫర్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను చూడండి. ముందుగా మీరు రీఛార్జ్ చేయాలనుకుంటే మీ నెంబర్కి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా న్యూ యూజర్ అయి ఉండాలన్నమాట. మీరు ఎప్పుడు గూగుల్ పే నుంచి రీఛార్జ్ చేసుకోకుండా ఉండాల్సి ఉంటుందన్నమాట. అయితే చూడండి, కింద నేను రీఛార్జ్ సెక్షన్ పైన ట్యాప్ చేయడం జరిగింది. డైరెక్ట్గా ఇక్కడ మీకు సంబంధించిన 1 మంత్ 149 రూపీస్ ప్లాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అబ్బో, మీరు ఏ ప్లాన్ని సెలెక్ట్ చేసుకున్నా అమౌంట్ మాత్రం రిఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ థర్డ్ వన్ ప్లాన్ చూసుకున్నట్లయితే 149 1.5 GB డేటా ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయడం జరిగింది. ఇక్కడ నేను 149 రూపీస్ నేను బై అనేది చేస్తున్నాను చూడండి. త్రూ మీరు గూగుల్ పే ద్వారా చేసినట్లయితేనే ఈ ఆఫర్ మీకు రావడం అయితే జరుగుతుంది. కంప్లీట్ ఫ్రీ అన్నమాట. మీరు పైన బ్యానర్ కూడా చూసుకోవచ్చు, 149 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. కానీ మినిమం ఇక్కడ మనకు అమౌంట్ చూసుకున్నట్లయితే పైన 159 పడుతుంది, ఎందుకంటే ఇది ఐయుసి ఛార్జెస్ మనకు 10 రూపీస్ పడుతుంది అంతే తప్ప మీరు చేసే 1 మంత్ రీఛార్జ్ మాత్రం మీకు ఫ్రీగా అయితే లభించడం జరుగుతుంది. సింపుల్గా నేను ఇక్కడ గూగుల్ పే ఆప్షన్ సెలెక్ట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఇక్కడ నుంచి పేమెంట్ అనేది చేసేస్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను పేమెంట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 159 ఎందుకు రావడం జరిగిందంటే అడిషనల్గా ఐయుసి ఛార్జెస్ అయితే 10 రూపీస్ పడుతుంది కాబట్టి ఇలా చూపిస్తుంది. కానీ మీకు 149 రూపీస్ అయితే ఇన్స్టెంట్గా బ్యాంక్ అయితే రావడం జరుగుతుంది. నేను డైరెక్ట్గా పేమెంట్ అనేది చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను నెంబర్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. దాని తర్వాత కింద డన్ ఆప్షన్ మాట యాప్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు రీఛార్జ్ సక్సెస్ఫుల్గా కావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీకు అమౌంట్ కూడా చూపిస్తాను. నిజంగా మనకు ఈ 149తో ఇక్కడ చూసుకోవచ్చు, నాకు రీఛార్జ్ పైనుంచి చూడండి ఒక గిఫ్ట్ కార్డ్తో పాటు ఆటోమేటిక్గా నాకు రీఛార్జ్ అయితే కన్ఫర్మేషన్ అయితే కావడం జరిగింది. మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి ఇక్కడ ప్లాన్స్ కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు జియో రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్గా కావడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను మీకు పేమెంట్ అనేది చూపిస్తాను డైరెక్ట్గా గూగుల్ పేకి తీసుకెళ్ళి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్లాన్ సెక్షన్లో చూసుకున్నట్లయితే 149 రూపీస్ ఆటోమేటిక్గా నాకు రీఛార్జ్తో పాటు ఒక ఐయుసి ఛార్జెస్ 10 రూపీస్ అయితే నాకు పడడం జరిగింది. కానీ రీఛార్జ్ మాత్రం సక్సెస్ఫుల్ కావడం జరిగింది. ఇప్పుడు గూగుల్ పేకి వెళ్ళేసి నిజంగా మనకు బ్యాలెన్స్ రీఫండ్ అయ్యాయా లేదా అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి. సింపుల్గా నేను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా నాకు బ్యాలెన్స్ అయితే 1 రూపాయి కూడా కట్ అయితే కావడం జరగలేదు. నా మొబైల్లో 13,103 రూపీస్ ఉండే, ప్రజెంట్ చూసుకున్నట్లయితే నాకు 10 రూపీస్ మాత్రమే ఐయుసి ఛార్జెస్ అయితే పడడం జరిగింది. ఈ విధంగా మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో జస్ట్ అమౌంట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఆన్ ది స్పాట్లో 10 to 5 మినిట్స్లో రిఫండ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నా అమౌంట్ అయితే నాకు రిటర్న్ అయితే రావడం జరిగింది. దీంతో పాటుగా డైరెక్ట్గా మీరు ఈ విధంగా గూగుల్ పే త్రూ మీరు మైజియో అప్లికేషన్ నుంచి రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీరు 149 అబో మీకు 149 రూపీస్ అయితే ఫ్రీగా లభించడం జరుగుతుందన్నమాట. ఇది అఫీషియల్గా జియో తరపు నుంచి అయితే ఈ ఫ్రీ ఆఫర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ యూజ్ అనే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ని మిస్ చేయకుండా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.